కార్యక్రమం సజావుగా సాగేలా సహకరిస్తారని సవినయంగా వేడుకుంటుంది విద్యా వికాస్ హై స్కూల్. విద్యా వికాస్ హై స్కూల్ తన జీవన బోధన ప్రస్థాన యాత్రలో 25 వసంతాలు అజయంగా మహోత్సవంలో అలా తేలిపోదాం అంతే, ఇక టెన్షన్లని వదిలేయాలి. బీపీలు అట్లాంటి ఏమైనా ఉన్న వాళ్ళందరూ రేపు నుంచి సార్ మాకు నిన్న ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఇవాళ అసలు చెక్ చేస్తే టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పాను. మరి అలా చేద్దామంటారా? ఒకసారి చెప్పండి, ఒకసారి చాలా చెప్తున్నాం ప్లీజ్. థ్యాంక్ యూ. ఒకసారి ఈ ఏరియాని, ఈ ప్రాంగణాన్ని ఒకసారి మనకు మన సుధాకర్ సార్ పరిచయం చేస్తారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఒకసారి వాడికి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, అంటే మీకు రైట్ సైడ్లో అక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటాయండి, తర్వాత వాష్రూమ్స్ జెంట్స్కి ఇక్కడ వెళ్ళిపోవచ్చు, తర్వాత లేడీస్ కూడా ఇక్కడే ఉన్నాయండి. ఓకే, బ్యాక్ సైడ్. సో కింద నుంచి వెళ్ళండి, తర్వాత బ్యాక్ సైడ్లో లాస్ట్లో నో ఎంట్రీ పెట్టాము. సో అక్కడ ఎందుకంటే అక్కడ స్టెప్స్ బాగలేవు, సో కాబట్టి ఎవరు వెళ్ళొద్దండి, అక్కడ నో ఎంట్రీ అని పెట్టేశాం లాస్ట్ సైడ్. సో ఓకేనా? థ్యాంక్ యూ. పూర్వకంగా ఆహ్వానిస్తుంది విద్యా వికాస్ హై స్కూల్ ఖానాపూర్. అంబరాలకేగే వార్షిక వసంతోత్సవ సంబరాలకు విచ్చేస్తున్న ఆహుతులకు, రసజ్ఞ ప్రేక్షకులకు, కళప్రియులకు, పాత్రికేయ మిత్రులకు, చిన్నారులకు, నటరాజులకు, నటరాణులకు స్వాగతాంజలి, రాగరంజిత ఆహ్వాన సుమాంజలి అందిస్తుంది విద్యా వికాస్ హై స్కూల్ ఖానాపూర్. అభి కుచి దేర్ మే విద్యా వికాస్ హై స్కూల్ కే ద్వారా రంగారంగ్ కార్యక్రమ్ శురు హోగా. ఆనె వాలే గణమాన్య అతిథియోం కో హర్ష వ ఉల్లాస్ కే సాథ్ స్వాగత్ కర్తా హై ఆప్కా అప్నా విద్యా వికాస్ హై స్కూల్. కుచి దేర్ మే కార్యక్రమ్ కా ఆయోజన హోగా. ఆనె వాలే ఆయే హుయే అతిథియోం సే ప్రార్థనా కర్తే హై కి మంచ్ పర్ బైఠ్ కర్ ఇస్ కార్యక్రమ్ కి గరిమా కో శోభా కో బడాయే. మామే కెంటిన్ ఓర్ మొత్తం కొట్టుకుతా దూరుది మొత్తం మొత్తం కొడుతున్నా నేను. బస్సు ఎక్కాలి, మరి బస్సు బియ్య పోతుంది, బస్సు ఎక్క పోతా. ఓ బస్సు అయ్యా ఆఫ్ ఆఫ్, ఓ నాన్న ఆఫ్ అయ్యా ఆఫ్, బస్సు ఆఫ్ ఏమవుతుంది, బస్సు ఆఫ్ కాదు. పక్కన సీట్లు ఉన్నాయిగా, ఊస్తే కాదా, నా కాదు నా కీసుతే కావాలి. మంచిగా వెందుకుపోతే బియ్య కాలు మంచిగా వస్తాయి, నా కీసుతే కావాలి. నువ్వు పక్కన కూసపో, అలా ఇంకా సీట్ చచ్చిపోతుంది. వచ్చినప్పుడల్లా చికెన్ మాత్రం ఏమైతే తెలుస్తాయి కదా, ఈ అత్తమ్మకి ఏమవుతుందేమో. అత్తమ్మ మూడు కోళ్ళు ఉన్నాయిగా, ఒక కోడిని కోసి కాదా, ఏమన్నా అవుతున్నాయి. ఒక్క కోడి అమ్మితే 4,000 5,000 వస్తాయి. అదే ఒక్క కోడి అమ్మితే వాళ్ళు కూడా కోసుకొని తింటారు, వాళ్ళకి పొట్ట కూడికి అవుతుంది, వాళ్ళ పొట్ట కూడికి అవుతుంది అని వాళ్ళు అనుకుంటారు. మనకు పైసలు లాభం ముందు, అత్తమ్మ మనకు పైసలు లాభం, మరి వాళ్ళకేమో చికెన్ లాభం. మరి 200 రూపాయలు 2,000 ఇచ్చి తీసుకుపోతారు. ఆ కోడి ఏమో 6 కిలో ఉంటాయి. ఆ చూ అవుతుంది కోపం, చూ అది కోసే గిలగిలగిల కొట్టుకుంది తీసుకొచ్చి కొయ్యి కొయ్యి అత్తమ్మ కొయ్యి. మామే మామ చెల్ల చేపలు పట్టవే, నాకు చేపలు వద్దు అత్తమ్మా, నాకు కోకూర కావాలి. నా అత్తమ్మ నాకు మటన్ కావాలి, కోకూర వద్దు. కోళ్ళు ఏమో జగ్గుద్దు పెడతలేవు, నాకు మటనే కావాలి. మేకనంటే పోయినా నాయన, ఇటు మొత్తు కదా వస్తుండవు మేకను పోయి. అత్తమ్మ నువ్వు అత్త తిత్తాక అత్తమ్మ, తిత్తే మళ్ళీ పోయి పోతావు నేను బచ్చకి మళ్ళీ ఇంటికి. నువ్వు అత మొత్తుకోకు, మొత్తుకుతే మళ్ళీ లాను. సరే మేకను పోయి అయ్యా, మేకను పోయి. అత్తమ్మ నాకు సాఫిత్రక పెళ్ళి చేస్తుంది, పిల్లని చూసలేదు చేస్తలేదు. అత్తమ్మ నీ బిడ్డని ఇస్తావా పెళ్ళి చేసుకో నీకే? ఓ నీ మూకమ్మ చెప్పు, నా బిడ్డ కావాల్సి వచ్చినారా నీకు? అత్తమ్మ నేను నీకు నీ మనమ నీ అల్లుండేగా నేను నీ బిడ్డని ఇస్తేమన్నా పోతుందా? ముల్లే ముల్లే పోతున్నాడు నువ్వు, మా బిడ్డ పుణ్యానికి వచ్చినాయి. వేసుకెలో
ఆతమా నువ్వేమన్నావు ఆతమా వేస్ పలో అంటే ఏందో ఆతమా నాకు తెలియదు. ఆతమా నేను వచ్చినవా నాకు అన్నమోటి ఏమోటు నేను పర్సాన్ చేయడానికి వచ్చినా మా ఇంటికి వస్తున్నా నేను మా ఇంటికి అయి తింటా మా ఇంటికి అలా మెరిసినట్టు పొట్లంగట్టిన బిర్యానీకి పొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సంద మావ సుఖదాగక శక్కరొచ్చరో శ్రీమంద మావ ఇక లెక్క దుంకుతుంటరో ఆ సంద మావ చుక్కి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావ లడకి బాగే దే రావు రావు నన్నగా ఉండే